కొనుగోలులో రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం స్థానిక స్ఫూర్తి భవనంలో ఏలూరు జిల్లా రైతు సంఘం విస్తృత స్థాయి సమావేశం రైతు సంఘం రాష్ట్ర నాయకులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డెగా ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం రైతు భరోసా కేంద్రాల ద్వారా తామే ధాన్యాన్ని కొనుగోలు చేసి 21 రోజుల్లో రైతుల ఖాతాలలో నేరుగా నగదు జమ చేస్తామని ఆర్భాట ప్రకటనలు చేసిన సకాలంలో రైతులకు న్యాయం జరగటం లేదని ఆరోపించారు. ఇప్పటికీ పండించిన ధాన్యం కళ్లాల్లోనే ఉన్నాయని, ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి సరైన సదుపాయాలు లేక రైతులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి సదుపాయాలు కల్పించాలని కోరారు. గోను సంచుల కొరత విపరీతంగా ఉందని, ప్రభుత్వం తక్షణం గోను సంచుల కొరత సమస్య తీర్చాలన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారని, ప్రభుత్వం ప్రత్యేక చర్యల ద్వారా కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలుకు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని విక్రయించిన 7 రోజుల లోపల నగదును నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం 15గా ఉండి మిల్లుకు చేరేటప్పటికి 20% వరకు ఉంటుందని, రైస్ మిల్ యాజమానులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రభుత్వ యంత్రాంగం తేమ శాతంతో నిమిత్తం లేకుండా రైస్ మిల్ యజమానుల బారి నుండి కాపాడాలని కోరారు. ప్రభుత్వం 1061 ధాన్యాన్ని ప్రస్తుతం గ్రేడ్ ఎక్కువగా పరిగణిస్తుందని, యథావిధిగా గ్రేడ్ 1 ధాన్యంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. వరి కోతలు ప్రారంభమయ్యి దాదాపు 15-20 రోజుల నుంచి రాష్ట్రంలోని ప్రధానమైనటువంటి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, కొంత భాగం ప్రకాశం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈ జిల్లాల్లో కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్బీకే సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెబుతూ ఉంది. అయితే కొనుగోళ్ల ప్రక్రియ చాలా మందకొడిగా జరుగుతూ ఉంది. ఒక పక్క తుఫాన్లు ప్రభావం రైతాంగాన్ని, గుండెల్ని పిండి వేస్తూ ఉన్నాయి. రోడ్ల మీద రైతులు తమ పంటని, వరి ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబెట్టుకునేటువంటి పరిస్థితి. రైతుల దగ్గర గతంలో వాళ్ళ భూముల్లోనే పంటని కోసి కుప్పలు వేసి కొంత టైం తీసుకున్న తర్వాత అవి ఆరిపోయిన తర్వాత నూర్చటము జరిగేది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సరైనటువంటి పద్ధతుల్లో కూలీల యొక్క ఇబ్బంది, కూలీలు రేటు పెరిగిపోయింది, యాంత్రీకరణ ప్రభావంలోకి భాగంగానే ఇవాళ కోత కోయటానికి మిషన్లు ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియలో మరి వెంటనే పచ్చి ధాన్యాన్నే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆరబెట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మరి రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకి గురవుతున్నారు. గత 2 రోజుల నుంచి వర్షాలు పడతాయేమో అనేటువంటి ఆందోళన, అక్కడక్కడ చినుకులు పడుతూ ఉన్నాయి. కొంత కోత పనుల మీద ఉంది, కొంత కొట్టేత దశలో ఉంది, కోసి ఆరబెట్టుకున్నటువంటి దశలో ఉన్నాయి. ఈ రకంగా ఉన్నటువంటి పంటని ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది, అట్లాగే ఆర్బీకే సెంటర్ల ద్వారా తీసుకొచ్చినటువంటి పంటని మరి మిల్లర్లకు చేర్చడానికి అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎన్ని చెప్పినా
ఇవాళ అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సరైనటువంటి పద్ధతుల్లో కొన్ని ఆర్బీకే పరిధిలో ఇంకా కూడా ఈ క్రాప్ బుకింగ్ నమోదు కానటువంటి పరిస్థితులు రైతులు ఉన్నారు. మరోపక్క ఆరబెట్టుకోవడానికి కళ్ళాలు లేవు. ఎక్కడో ఉన్నటువంటి ప్రాంతానికి ఈ ధాన్యాన్ని తరలించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాం. తీరా తరలిస్తే అక్కడ ఆరబెట్టుకొని మళ్ళీ దీనికి ఆర్బీకేలలో నమోదు చేయించుకొని మిల్లర్లకు తీసుకువెళ్ళేటువంటి సమయంలో అక్కడ ఒడిదుడుకులు